వెంకటాద్రిక్స్ బయలుదేరిన హైదరాబాద్ లో ఉండే కాచిగూడలో బయలుదేరే ఒక రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ మనందరం కలిసాం. ఈ ప్రెస్ మీట్ కాచిగూడ రైల్వే స్టేషన్ జరుగుతుంది. ఇంకొక 45 నిమిషాల్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కింద స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ మా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సూపర్ డూపర్ ఫాస్ట్ గా సూపర్ డూపర్ హిట్ అనే టాక్ తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఒక అద్భుతమైంది మేము ఊహించినంత సక్సెస్ తో ముందుకు దూసుకెళ్తుంది. ఈరోజు ఈ స్టేషన్ లో మీ అందరినీ కలవడానికి ఒక ముఖ్యమైన కారణం ఈ సినిమాకి, ఈ సినిమాని నవ్వులతో చాలా అలరించి చాలా అడావుడి చేసిన సప్తగిరి దస్తగిరి. అతను ఒక పులిహార ప్యాకెట్తో చేసిన అడావుడి సినిమాలో నాకు నిన్న ఒక ఒక ఫ్రెండ్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఫోన్ చేసి, నేను మొత్తం లైఫ్లో మూడే సినిమాలు చూశాను, మూడో సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్, అది కూడా నా పిల్లలు అడిగారు సినిమా. అదే పిల్లలు అడగడం ఏంటి, మామూలుగా ఏదో సరదా కామెడీ సినిమా అని చెప్పి పిల్లలు అడగడం ఏంటన్న, లేదా వాళ్ళు స్కూల్లో చెప్పారట వెంకటాద్రి ఎక్స్ప్రెస్ పులిహార అది అని ఏదో చెప్పారట, అది చాలా బాగుంది డాడీ తీసుకుంటే సాటర్డే వెళ్ళామన్నారు. సినిమా అయిపోయి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు, భోజనం చేస్తుంటే నవ్వుకుంటున్నట్టు ఆయన. ఎందుకని ఆవిడ అడిగిందంట, అడిగితే పులిహార ప్యాకెట్ విషయంలో బ్రహ్మాజీ అనే క్యారెక్టర్ సప్తగిరి చెంప మీద కొట్టడం అనే దానికి నవ్వుకున్నామని చెప్పి భోజనం మానేసి ఒక హాఫ్ అన్ అవర్ నవ్వుకున్నారంట. అంటే ఒక సినిమా ఫ్యామిలీలు ఎవరి మట్టుకాళ్ళు దూరం అయిపోయి పనులు చేసుకుని ఈవినింగ్ వచ్చి ఎవరి పనులు చేసి పడుకునే ఈ టైంలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అంటే ఒక ఫ్యామిలీలో దూరి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇవాళ ఎంత సక్సెస్ఫుల్గా దూసుకెళ్ళిపోతుంది. ఈ ఆనందం తట్టలేక సప్తగిరిని తీసుకొచ్చి సప్తగిరితో ఇవాళ వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో మొత్తం ట్రైన్ పులిహార ప్యాకెట్లు పంచాలనేది ఒక ఐడియా వచ్చింది మాకు. ఒకసారి మా పులిహార ప్యాకెట్ సప్తగిరి తీసుకెళ్ళి మొత్తం అందరికీ పెట్టి మాకు కూడా పెడతాడు, అయితే మాకు పెడతావా? ఈ పులిహార ప్యాకెట్ ఎంత ఫేమస్ అయిందంటే ఎక్కడ పోయినా నన్ను కూడా అడుగుతున్నారండి, పులిహోర మీరు ఇంట్లో తయారు చేస్తారా లేకపోతే మీరు ఏమన్నా అంటే రకరకాల పులిహోరాలు అడుగుతున్నారు, చింతపండు పులిహోర, నెక్స్ట్ శనక్కాయల పులి, ఏదో రకరకాలుగా అడుగుతున్నారు. సో ఫైనల్గా మేము ఈరోజు పులిహోర అమ్మడానికి వచ్చాం, మా మాస్టర్తో వచ్చాం, మా గురుగారితో అందరితో వచ్చాం. మీరు రెడీ అయితే ఆక్షన్ పడేస్తామండి ఈ పులిహోర ప్యాకెట్. గాంధీ డైరెక్టర్ అతను తెలుగు ఇండస్ట్రీలో మహాత్మా గాంధీ రేంజ్లో దర్శకత్వం వహిస్తానని నేను అనుకున్నా అప్పుడు, బట్ ఇది ప్రూవ్ అయింది. తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, వీళ్ళు నలుగురు బిగ్ తలలు ఈ సినిమా. ఇంకా పక్కకు పెడితే మా హీరో, నేను అన్నయ్యతో ఇది మూడో సినిమా అండి. నాకు ఎంత పేరు వచ్చిందంటే అండి, అలా మొదలైన తర్వాత మళ్ళీ అంత పేరు వచ్చిన సినిమా అండి వెంకటాద్రి ఎక్స్ప్రెస్. అంటే ఒక్కళ్ళు వెళ్ళే ఎక్స్ప్రెస్ కాదండి, అందరూ వెళ్ళే ఎక్స్ప్రెస్. అలాగే దీంట్లో నటించిన అందరి నటీనటుల కోసం చూడాల్సి వస్తుందండి. ఎందుకంటే నేను థియేటర్లో చూసినప్పుడు శివన్నారాయణ గారు అంటే మొత్తం సబ్జెక్ట్లో అందరూ క్యారెక్టర్స్ ఉంటే ఆ స్టోరీకి సంబంధం లేకుండా ఆయన ఒక టీటీగా వచ్చిన ఆయన ఫ్రేమ్లో ఎంటర్ అవగానే నవ్వుతున్నారండి. అంటే దాన్ని బట్టి మిగతా ఆర్టిస్టులు వాళ్ళ క్యారెక్టర్స్కి ఎంత రెస్పాన్స్ ఉంటుందని దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలండి. జంధ్యాల గారి రోజుల్లో ఇంతమంది సినిమాలు వచ్చాయి, 2.5 గంట అశ్లీలత ఏమాత్రం లేకుండా మంచి హాస్యాన్ని ఇవ్వడం అన్నది చాలా కష్టమైన విషయం. కొత్త కుర్రాడు మొదటి సినిమా ఇంత గొప్పగా రాసుకోవడం చాలా గొప్పగా అనిపించింది. ఏ పాత్రకు ఆ పాత్రే విచిత్రంగా గొప్పగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం కథ నడుస్తూ ఉంటుంది. ఈయన చెప్పిందంతా బాగుంది. షూటింగ్ చేసేటప్పుడు ఇదే స్టేషన్లో షూటింగ్ చేసే ఈయనతో, ఈయన చేసేప్పుడు నాకు నచ్చేది కాదు, నాకు మొత్తం డౌటే, గాంధీ ఏంటి ఇది అది. థియేటర్లో చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్, చోటా గారితో పనిచేయడం నిజంగా ఆనందకరమైన విషయం. రైట్ ఫ్రమ్ ద స్టోరీ, ఫ్రమ్ ద హీరో, ద హీరోయిన్, ద సినిమాటోగ్రఫీ, ద వే ద ఫిల్మ్ ఇస్ బీయింగ్ మార్కెటెడ్ బై ద ప్రొడ్యూసర్ అండ్ గెటింగ్ ద పబ్లిసిటీ, ద క్యారెక్టర్స్ ఒక్కొక్క క్యారెక్టరు ఈ సినిమాలో ఇట్ కేమ్ అవుట్, జంప్డ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ మా ఐ గాట్ అ స్మాల్ 11-year-old డాటర్ నతాష అని చెప్పి ఇంటికి రాగానే చీప్లికర్ అండ్ 11 years old అండ్ యూనో ఇట్స్ జస్ట్ ఫెంటాస్టిక్. ఐ మీన్ ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అనేది రావడం అనేది సినిమాకి ఇట్స్ అ ఫ్యాబులస్ ఎక్స్పీరియన్స్ చోట. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. సినిమాకి పాటలు అన్ని కాదు, సినిమాకి కథ అనేది హీరో అని ఈ సినిమాకి ప్రూవ్ అయింది. అండ్ ద హీరో హెస్ డన్ సచ్ ఎ గుడ్ జాబ్ సందీప్, ఫెంటాస్టిక్. యు హావ్ రియలీ రీచ్డ్ అవుట్ టు ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. ఒక మంచి రిలేషన్ ఉంది రైల్వే స్టేషన్తో, ఐ మీన్ చాలా పెద్ద సక్సెస్ ఇచ్చింది మూవీకి. సో బేసిక్గా అందరం కష్టపడ్డాం షూటింగ్ అప్పుడు కానీ, ఐ మీన్ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ ప్రీ ప్రొడక్షన్లో కానీ అందరి కష్టం ఇది బేసిక్గా. గౌతమ్ రాజ్ గారు, మా రమణ గోగుల్ గారు అండ్ సాయి సురేష్ ఆర్ట్ డైరెక్టర్, అందరూ మా మేనేజర్స్ నాగేశ్వరరావు గారు, సాయిబాబు గారు, అందరూ చాలా కష్టపడి పనిచేసాం. చోటా గారు, బ్రహ్మాజీ గారు, నాగినేడి గారు, సప్తగిరి,
తాగుబోతు రమేష్, నేను ఏదైతే అనుకున్నానో నాకు ఇలా ఉండాలి సినిమా, ఇది నా సినిమా, ఇది మన సినిమా అంటే నేను ఏదైతే ఊహించుకున్నానో అదంతా కరెక్ట్గా ఏ చిన్న మిస్టేక్ లేకుండా అద్భుతంగా యాక్ట్ చేశారు. అందరికీ నమస్కారం. నాకు ఈ సినిమా పెద్ద సక్సెస్ అయినందుకు చాలా బాగుంది. ఎస్పెషల్లీ నేను డైరెక్టర్ అంకుల్కి, సందీప్ అన్నయ్యకి, ఇంకా చోటా అంకుల్కి చాలా థ్యాంక్స్ చెప్పుతున్నాను. క్యారెక్టర్ ఒక సందీప్కి నాకు మధ్య ఉన్న సీన్, నాకు సెంటిమెంట్ సీన్, నేను చేయగల లేదనే ఆ డౌట్లు ఉన్న వ్యక్తి తను నాకు సీన్ ఇచ్చి, మేడం మీరు ఏమనుకోకండి, ఐ నో యువర్ ఎ ప్రూడ్ ఆర్టిస్ట్ బట్ నా సాటిస్ఫాక్షన్ గురించి ప్లీజ్ అని అన్నారు. ఐ నేను చేశాను బట్ ఐ థింక్ హీ వాజ్ హ్యాపీ బై ద టైమ్. ఆ రోజు ఆ నిమిషం తన కాన్ఫిడెన్స్ తను ఫీల్ అయ్యి నాకు ఇచ్చినందుకు నేను ఈరోజు ఈ సక్సెస్ మీట్లో ఇలాగ అందరితో కలిసి కూర్చొని నేను ఈ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ జర్నీ నేను చేస్తున్నాను. తెలుగులో ఇది నా 5th స్ట్రైట్ ఫిల్మ్ అండి. ఇప్పుడు దాకా చేసిన ప్రతి ఫిల్మ్ కూడా జనం వచ్చి నాకు ఫోన్లు చేసి రిలీజ్ అవ్వగానే సినిమా చాలా బాగుంది, నువ్వు చాలా బాగా చేసావు, యాక్టింగ్ చాలా బాగా చేసావు ఇలాంటివి ఉండే తప్ప సినిమాకి ఎప్పుడు డబ్బులు వచ్చేవి కావండి. అలాంటిది ఫస్ట్ టైం వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సినిమా హిట్ సూపర్ హిట్ అన్నారు. డబ్బులు ఎందుకంటున్నానంటే నాకు అలాంటి పెద్ద తేడా తెలియదు. ఐ థింక్ నాలాంటి యాక్టర్కి అది పెద్ద డిఫరెన్స్ కూడా రాదు. బట్ ఎందుకంటున్నానంటే అంతమంది థియేటర్లో సినిమా చూసారనేది దాని మీనింగ్. ఆఖరికి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా సినిమాలో చిన్న చిన్న సీన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఇక్కడ అందరూ జనం నవ్వుతున్నారు. అంటే వాళ్ళు సినిమా చూశారు, సినిమాలో ఆ సీన్ రికలెక్ట్ చేసుకుని నవ్వుతున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. అవును, ఇన్ని ప్రెస్ మీట్లు జరిగిందండి. నిజంగా చెప్పాలంటే నేను చోటమామకి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పలేదు, ఎందుకంటే అది ఒక చను మేనమా చోటమామే కదా అని చెప్పి. బట్ వాళ్ళని నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. మా అందరికన్నా ఈ సినిమాలో ఎక్కువ కష్టపడింది చోటమామ. డే అండ్ నైట్ షూటింగ్ చేసి ఈ సినిమాను మనం ఇలా చేయకూడదు, కొత్తగా ట్రీట్ చేయాలని చెప్పి గాంధీ నాకు చెప్పినప్పుడు నేను ఒక్కడనే గాంధీని నమ్మానండి. అలాంటిది చోటమామ దగ్గరికి, కిరణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మా ఇద్దరిని చోటమామ కిరణ్ గారు నమ్మారు. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆ పాయింట్లో కిరణ్ గారికి సినిమా తీయాల్సిన అవసరం లేదు. అయినా కూడా నన్ను నమ్మి, చోటమామని నమ్మి, గాంధీని నమ్మి, కథని నమ్మి మాకు ఈ సినిమా చేసి పెట్టారు. ఆనెస్ట్లీ ఈ సినిమాని మా కోసం చేసి పెట్టారు. ఎప్పటికీ కూడా కిరణ్ గారికి నేను నిలబడి ఉంటాను.